హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్ సబ్న. ఈరోజు టాపిక్ వచ్చేసి ఉదయనిధి స్టాలిన్. అతను చేసిన ఒక వాక్యం చాలా భయంకరమైనది, ఎందుకంటే ఒక హిందూ జాతికి వ్యతిరేకంగా మాట్లాడి ఈరోజు దాన్ని సమర్థించుకునే పరిస్థితిలో అతను ఉన్నాడు. సనాతన ధర్మం ఒక ఒక రోగమని, మలేరియా డెంగ్యూ కన్నా భయంకరంగా ఉందని అతను కామెంట్ చేశాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక లీడర్ ఏదైనా మాట్లాడవచ్చా? భారతదేశంలో సనాతన ధర్మం అనేది చాలా గొప్పది. ఈరోజు భారతదేశంలోనే ఒక హిందూ ధర్మం అనేది ఎక్కువ శాతం ఉన్నారు, కానీ అలాంటిది ఈరోజు సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి అని ఒక వేదిక మీద అతను చెప్పడము, అసలు మనం దాన్ని ఎలా స్వీకరించాలో అర్థం కాని పక్షంలో ఈరోజు చాలామందికి అర్థం అవ్వట్లేదు కూడా. అసలు దీన్ని ఇలానే మనం వదిలేస్తే ఇంకా నెక్స్ట్ ఏదైనా జరగవచ్చు, కాబట్టి ఇలాంటి విషయాలు మనం చాలా తేలికగా తీసుకోకూడదు. అతను ఎవరంటే ఉదయనిధి స్టాలిన్, ఒక తమిళనాడుకి సీఎం, సీఎం వాళ్ళ కొడుకు అంటే వాళ్ళ అబ్బాయి. అసలు ఏం జరుగుతుంది? అయితే ఈరోజు సనాతన ధర్మం అంటే ఏందో అతనికి, ఈ ఉదయనిధికి, స్టాలిన్కి అసలు యాక్చువల్లీ తెలియదు. ఎందుకంటే ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఏదైనా ఒక గొప్ప మతం ఉంది అంటే కేవలం సనాతన ధర్మం. అతనికి తెలియక, ఒక అవగాహన లేక ఇలా మాట్లాడుతుండే ఒక ఈ ఒక పొలిటికల్ వల్ల జరుగుతుంది ఇది. ఈ ఒక మనం దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఈ యొక్క స్టాలిన్ వంశం అనేది పూర్వంలో కూడా కేవలం సనాతన ధర్మంలో నుండి మాత్రమే వచ్చారు. అయితే ఈరోజు వీళ్ళు రకరకాలుగా కన్వర్ట్ అనేది జరగడం వల్ల వీళ్ళన్నీ ఫ్లాష్ బ్యాక్ అంతా మర్చిపోయి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. వీళ్ళకి సమాధానం చెప్పాలంటే మనం ఏదో ఒక రూపంలో మీరు ఎలా చేస్తారో ఒక్కసారి కామెంట్ చేయండి. ఒక ఎందుకంటే ఇక్కడ ఒక మెజారిటీ వర్గం మీద ఒక దాడి జరగడం అనేది నాకు తెలిసి ఈ ఒక ప్రపంచంలో ఏ దేశంలో జరగకపోవచ్చు. ఇక్కడ జరగడానికి ముఖ్యమైన కారణం ఒక పొలిటికల్. సనాతన ధర్మం అంటేనే అన్ని మతాలని గౌరవించడమే దీని ఒక ముఖ్యమైన లక్ష్యం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. నెక్స్ట్ సనాతన ధర్మం గొప్పది అనేది ఒక వీడియో నేను కంప్లీట్గా చేస్తాను త్వరలో.